జై శ్రీరామ్ శ్రీరామ్ అమృత్ తరంగిణి ట్రస్ట్ ద్వారా రాముని పాదుకలు మా అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చామండి హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రి హిల్స్ నుండి ఈ యాత్ర ప్రారంభమయ్యింది మొదటగా శృంగేరి దేవాలయంలోని జగద్గురువులు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభం చేశారు కోటి మంది గృహాలకు చేరుకోవడానికి ప్రయాణాన్ని ప్రారంభం చేశారు మా అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆల్రెడీ అరవై ఐదు లక్షల గృహాలకి వెళ్ళారు యాక్చువల్గా చాలా రోజులు అయ్యిందండి మా రాముని పాదుకులు తీసుకొని వచ్చి మా ఇంటికి కాకపోతే నేను ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో అసలు శ్రీ రామ్ అమృత్ కాన్సెప్ట్ ఏంటి పెద్ద పవిత్రమైన దివ్యమైన బాక్స్లో ఏమేమి ఉంటాయి మేము పూజలు ఎలా చేశాము ఇవన్నీ చెప్తూనే అలాగా సైమెంటేనియస్గా మా అపార్ట్మెంట్లో ఎలా రాముని వెల్కమ్ చేశామో అవన్నీ చూపిస్తూ మాట్లాడతాను సో దట్ వీడియో కూడా ఇన్ఫర్మేటిక్గా ఉంటుందని ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో శ్రీ రామ్ అమృత్ తరంగిణి అంటే ఏంటి శ్రీ రామ్ అమృత్ తరంగిణి అనేది శ్రీరామ్ అమృత్ తరంగిణి ట్రస్ట్ యొక్క సంకల్పం ఇది ఇండియాలో ఉన్న అన్ని కుటుంబాల వారికి శ్రీరాముని జన్మభూమి ఆలయ వేడుకల్లో భాగం కావడానికి వీ వీలు కల్పిస్తుంది మనం దూరంగా ఉన్న మన ప్రార్థనల ద్వారా భగవంతుడిని దగ్గరగా వెళ్ళేలా చెయ్యాలని శృంగేరి దేవాలయంలోని జగద్గురువులు శ్రీ రామ్ అమృత్ తరంగిని మహా మహాసంగమం అనే కాన్సెప్ట్ని డిజైన్ చేశారు అంటే శ్రీరాముని పాదుకలతో కూడిన పుణ్య తీర్థాల మహాప్రసాదం మరియు వాటి ఇసుక అన్నీ ఒక పెద్ద బాక్స్లో పెట్టి ఇంకా ఆ బాక్స్ మీద రామ లక్ష్మణ మరియు సీత మరియు హనుమంతుల చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి బ్రహ్మపుత్ర గోదావరి కావేరి సరస్వతి తుంగభద్ర కృష్ణ గంగా యమున నర్మద ఇంకా ఇలా ఇండియాలో ఉన్న పదహారు పవిత్ర నదుల జలాలను వాటి నది మూలాల నుంచి మరియు రివర్ బెడ్స్ నుండి పవిత్ర ఇసుక సిల్వర్ పాట్స్లో అన్ని సపరేట్గా ప్యాక్ చేసి ఆ పెద్ద బాక్స్లో పెట్టారు అక్రాస్ ఇండియా మొత్తం తిరిగిన తర్వాత ఈ దివ్యమైన బాక్స్ని అయోధ్యలోని రామ మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెహికల్లో మహాప్రసాదం అంటే ఈ దివ్యమైన బాక్స్ని తీసుకొని వస్తారు మేము హారతి ఇచ్చి స్వాగతం పలికాము రంగోలీ అండ్ ఫ్లవర్స్తో కారిడోర్ మొత్తం అరేంజ్ చేశాము కలర్ఫుల్గా రాముణ్ణి వెల్కమ్ చేద్దామని రామనామ స్మరణతో వెల్కమ్ చేశాము మనము ఒక పెద్ద పీఠం అరేంజ్ చేసుకోవాలి ఆ బాక్స్ పెట్టడానికి ఇంకా రాముని పూలతో అలంకరించాము సిద్ధం చేసిన ప్రసాదాలు మరియు పళ్ళు దేవుడికి పెట్టి అందరం కలిసి పూజలు నమస్కీర్తనలు విష్ణు సహస్రనామ పారాయణము భజనలు అన్నీ చేశాము ఈ వీడియోలో చూస్తున్నారు కదండి సేమ్ పెద్ద బాక్స్లో ఉన్నట్టుగా చిన్న బాక్స్లో కూడా శ్రీరాముని పాదుకులతో కూడిన పుణ్యతీర్థాల మహాప్రసాదం మరియు వాటి ఇసుక ఉంటుంది ఆ పెద్ద బాక్స్తో పాటు ఈ చిన్న బాక్సెస్ కూడా పూజ చేసి మన నైబర్స్ కావాలంటే ఆ చిన్న బాక్సెస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో హారతి ఇచ్చి మన విషస్ రాముడికి చెప్పుకోవాలి మళ్ళీ ఈవినింగ్ సుందరాఖాండ పారాయణం చేశాము అన్ని కీర్తనలు మరియు పూజలు మహాప్రసాదానికి వైబ్రేషన్స్ యాడ్ చేస్తాయంట ఎందుకంటే చాలామంది గురువులు ఇంకా అలా చాలామంది చేత పూజించబడినందున మునపటి పూజలు యొక్క అన్ని పాజిటివిటీ మన ఇంటికి కూడా వస్తా వస్తుందంట తర్వాత మనం మహామంగళహారతి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అన్నీ రామ మంత్రాన్ని నిరంతరం జపించడం వలన ఆత్మగౌరవం మెంటల్ స్ట్రెంగ్స్ విల్ పవర్ పెరుగుతుందని దానివల్ల జీవితంలో విజయం మరియు ఆనందాన్ని ఇస్తుందని నా నమ్మకం జై జానకీ వల్లభ జై రామచంద్ర ప్రభు జై దశరథనందన జై కౌశల్య నందన జై రాఘవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ సపోర్ట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ